ఏపీలో రాజకీయం అంతకంతకు ఆసక్తికరంగా మారుతోంది అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు మానసికంగా సిద్దం కావటమే కాదు తమ బలకాల్ని మహరించాయి బరిలోకి దింపే అభ్యర్థులపై కసరత్తు దాదాపుగా పూర్తి చేశాయి వాస్తవానికి ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ఆయా పార్టీలు ప్రకటించాయి కూడా ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు చెబుతున్నారు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కాకుండా ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయిన లోకేష్ తాజా ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది ఇందుకోసం ఆయన పోటీ చేసే స్థానాన్ని దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు తొలుత కుప్పం నుంచి ఆయన్ను బరిలోకి దింపాలని భావించిన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావటం ఆ స్థానం కాకుండా వేరే స్థానం నుంచి లోకేష్ ను దింపితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది అదే సమయంలో రాయలసీమలోని ఏదైనా నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీకి దింపాలన్న చర్చ జరిగింది తండ్రి కొడుకులు ఇద్దరూ సీమ ప్రాంతం నుంచి పోటీ చేయడం బాగుదన్న ఆలోచనతో పార్టీకి పెట్టని కోటలాంటి ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి లోకేష్ ను దింపాలన్న ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు ఇందులో భాగంగా విశాఖ జిల్లా భీమిలి నుంచి లోకేష్ బరిలోకి దిగితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు పార్టీ బలంగా ఉండడంతో పాటు ఆ స్థానం నుంచి అయితే లోకేష్ విజయం పక్కా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటాతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని ఆయన్ను విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు లోకేష్ గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానని అన్ని అంశాలు తాను చూసుకుంటానన్న మాట ఇచ్చినట్లుగా సమాచారం మీద భరోసాతో లోకేష్ ను భీమిలి బరిలో దింపాలన్న విషయంపై ఒక నిర్ణయానికి బాబు వచ్చినట్లుగా చెబుతున్నారు